చేశాడో బాబా, ఎలాంటి అనుమానాలతో? మీరు నిశ్చింతగా ఉండండి, నేనే సహదేవుని అనుకోండి. నువ్వే సహదేవ్? అవును, నువ్వు సహదేవ్ స్థానంలోకి రావాలి. తనుంటే ఎలా ఉండేదో, అంతా అలాగే ఉండాలి. మన బిజినెస్లు, పనులు అన్నీ అలాగే జరగాలి. తను చేసే పనులన్నీ నువ్వు చేయాలి. సహదేవ్ చనిపోయాడని నేను చేతులెత్తేస్తే అది సహదేవ్ ఓటమవుతుంది. సహదేవ్ ఓడిపోవటానికి వీల్లేదు. గెలవాలి, చనిపోకుండా గెలవాలి. నేను గెలిచి తనని గెలిపిస్తాను. నువ్వు నాకు సాయం చేయాజీ. ఈ పోరాటంలో నువ్వు నా వెంట ఉండు. నన్ను, సహదేవుని గెలిపించు. నువ్వు క్రైమ్ వద్దనుకున్నావని నాకు తెలుసు, కానీ ఇప్పుడు నా కోసం, నేను బతకటం కోసం సహదేవ్ ఆత్మశాంతి కోసం నాతో చేరు అజయ్. ఓపెన్ గా నా మనిషిలా, సహదేవులా నాతో చేరు. నిన్ను కొడుకులా చూసుకున్నందుకు ఇదే నువ్వు నాకివ్వగల ప్రతిఫలం. ఇదే నిన్ను నేను కోరేది. నేను అనుకున్నది చేస్తావుగా. చేస్తాను బాబా, చేస్తాను. నాకు తెలుసు నువ్వు కాదనవని. మనం ఓడిపోలేదు సహదేవ్. వింటున్నావా? మనం ఓడిపోలేదు. అజయ్ మనతో ఉంటాడు. అజయ్ మనల్ని గెలిపిస్తాడు. బాబా, కాసేపు రెస్ట్ తీసుకోండి. మీకు ఆరోగ్యం సరిగ్గా లేదు. ఇంకా నాకేం కాదజయ్, నువ్వు మాటిచ్చావుగా. నిశ్చింతగా నిద్రపోతాను.
నువ్వు నాకన్నా అధ్వాన స్థితిలో ఉండబోతున్నావు. అది నా వల్ల. రే, ఎందుకు బ్రతుకున్నానా అని ఏడ్చే రోజులు, నన్ను చంపేంట్రా అని మొరపెట్టుకునే ఘడియలు రాసి పెట్టున్నాయి నీకు. నువ్వు బాధపడబోతున్నావురా, చాలా బాధపడబోతున్నావు. వాడి బాడీని ప్లే గ్రౌండ్ అనుకుని పుల్లాడుకోండి, ప్రాణం మాత్రం పోకూడదు, బాధ మాత్రం రేగాలి. బాగా గుర్తుపెట్టుకోండి, వాడికి బోధ ఉండాలి, ఊపిరి ఉండాలి. ఇద్దరి మీద పొగ తీర్చుకుంటాను సహది. ఒకరు ప్రత్యక్షంగా, ఒకరు పరోక్షంగా నీ చావుకి కారణం. ఇద్దరిని దెబ్బ కొడతాను. నువ్వన్నట్లు ఒక్క క్షణంలో ప్రాణాలు తీస్తే అదొక శిక్షే కాదు, ప్రతి క్షణం నరకం అనుభవిస్తూ బతికితేనే శిక్ష. అలాంటి శిక్ష అజయ్కి వేశాను. నా కోసం తన మనసు చంపుకొని నేను చెప్పిన ప్రతి అర్థమైన పని చేస్తూ అనుక్షణం బాధపడతాడు. ఇక డీకే తన ప్రియ శిష్యుడు నేరాలు చేస్తూ ఉంటే చూస్తాడు, ఏదో ఒకరోజు తన చేతులతో చంపనైనా చంపుతాడు, లేదా వాడి చేతుల్లో చస్తాడు. పగ తీరుస్తాను సహదే. అర్జున్ ఇంకా అలాగే ఉన్నాడు పాపం. వీణ అంటే చాలా ఇష్టం వాడికి. వీణకు యాక్సిడెంట్ జరగడానికి కారణం జాన్ అని అతన్ని కాల్చి చంపేశాడు. అంత ప్రాణం, తను చనిపోవడాన్ని అంత తేలిగ్గా తట్టుకోలేడు. వీణ గారిని నేను ఎప్పుడూ కలవలేదు, అర్జున్ చెప్తుంటే వినడమే. తను చనిపోయిందంటే నాకే బాధగా ఉంది. ఇక అర్జున్కి ఎలా ఉందో ఊహించగలను. చిన్నప్పటి నుంచి ఏదైనా బాధ కలిగితే ఎటైనా వెళ్ళిపోయి ఒంటరిగా ఉండడం వాడికి అలవాటు. వాళ్ళమ్మ చనిపోయినప్పుడు రాత్రంతా శ్మశానంలో ఒక్కడే ఏడుస్తూ కూర్చున్నాడు. కనీసం ఇప్పుడు వాడికి ఓదార్చడానికి పూజ ఉంది. థ్యాంక్ గాడ్. యాక్చువల్లీ థ్యాంక్ యూ. ఆ రోజు నీకు సరిగ్గా థ్యాంక్స్ చెప్పలేదు తరుణి. నువ్వు పూజని వాడిని కలిపి ఎంత మంచి పని చేసావో నీకు తెలియదు. ఇద్దరు నాకు ప్రాణ స్నేహితులు, విడిపోయి ఎంత బాధపడ్డారో నా కళ్ళారో చూశాను. మళ్ళీ కలుస్తారని, ఇంత సంతోషంగా ఉంటారని
నా జన్మలో అనుకోలేదు. అంత నీ వల్లే. థ్యాంక్ యూ వన్స్ అగైన్. అదే కరెక్ట్ అనిపించి చేసేశాను. వాళ్ళిద్దరూ కలిశారు కానీ మీరు ఇందు విడిపోయారు. సారీ, మీ పర్సనల్ విషయం మాట్లాడుతున్నాను. ఇట్స్ ఓకే, అంత నీ ముందేగా జరిగింది. అందులో తన తప్పు కన్నా నాదే ఎక్కువ. చాలా పిచ్చి పనులు చేశాను, నువ్వు చూసావుగా. ఐ డిజర్వ్ ఇట్. అంతా చూశాను. మీరు మంచివారు సురేష్, చెడ్డవారైతే అజయ్ని కాపాడడానికి అలా పరిగెట్టుకురారు, అంత కష్టపడరు. ఒక్కోసారి మంచివారు కూడా కొన్ని పొరపాట్లు చేసేస్తూ ఉంటారు, అంత మాత్రానికే చెడ్డవారైపోరు. మిమ్మల్ని మీరు నిందించుకోకండి, అంతా మర్చిపోయి ముందుకు వెళ్ళండి. ఇందు జీవితంలోకి సంతోషం వచ్చినట్టే మీ జీవితంలోకి వస్తుంది. అండ్ యు డిజర్వ్ ఇట్. థ్యాంక్ యూ. భరత్లో నడిపిని ఏం చెప్పను. ఓ క్షణం బాగుంటాడు, ఓ క్షణం ఎంతో బాధపడతాడు పాపం. ఇందునైతే పట్టలేకపోయాం, ఏడుస్తూనే ఉంది. అజయ్ ఫోన్ చేశాక కాస్త స్థిమిత పడింది. అర్జునేడి బాల్కనీలో ఉన్నాడు, వాడు అంతే బాధపడుతున్నాడు. అయిపోయిందా లాల్మిర్చి? లక్ష్మీబాయిని ఇంటికి తీసుకెళ్ళిపోయారా? ఆర్గన్ డొనేషన్ అయిపోయింది, ఇంటికి రేపు పొద్దున తీసుకెళ్తారట. 10 అంత్యక్రియలు. అంత్యక్రియలు ఆ మాట వినడానికి ఎంత కష్టంగా ఉంది లాల్మిర్చి. మన లక్ష్మీబాయ్, ఎప్పుడు నవ్వుతూ ప్రేమగా ఉండే లక్ష్మీబాయ్, కాలి గుప్పెడు బూడిద. బాధపడు అర్జున్ ప్లీజ్. నవ్వులు, ఆ మాటలు, ఆ ప్రేమ, అదే జ్ఞాపకం చేసుకో. ఇంకేం ఆలోచించొద్దు. మనమందరం ఇలా తన కోసం బాధపడితే తనకు శాంతి ఉండదు. ప్లీజ్ బాధపడకు.
నేను బయలుదేరతాను పెన్ని. నానమ్మ ఒంటరిగా ఉంటుంది. అలాగే చిన్న, నువ్వు వెళ్ళు. ఇంకా నయం, మీ నానమ్మ గారికి ఇదంతా ఏమీ తెలియదు. తెలిస్తే అందరికన్నా ఎక్కువ ఆవిడే బాధపడతారు. అవును పిన్ని, మేమిద్దరం తనను నమ్మునప్పుడు వీణ ఒక్కతే నమ్మింది, తనకి తోడుగా ఉంది. వీణ అంటే ఎంత ప్రాణమో నానమ్మకి. నాకు అంతే, ఎవరు లేనప్పుడు వీణ నాతో ఉంది, నన్ను చెల్లెలు అంది. ఎప్పటికీ మర్చిపోలేను. అందరి మనసుల్లోనూ తనంటే నిజమైన ప్రేమ, తను వెళ్ళిపోయిందని నిజమైన బాధ. ఎంత మంచిదై ఉండాలి కదా తను. బై తరుణి. బై. కళ్ళు తెరవగానే నువ్వు కనిపించావు. చాలా సంతోషంగా ఉంది అజయ్. ఎలా ఉన్నారు బాబా? బతకడానికి ఓ అర్థం కల్పించాక ఎలా ఉంటాను? ఎంత త్వరగా లేచి బిజినెస్ మొదలుపెట్టుకుందామా అని ఉన్నాను. తొందరతో మీ ఆరోగ్యం పూర్తిగా కోలుకోవాలి. హార్ట్అటాక్ వచ్చింది మీకు, చాలా బిగ్గా ఉన్నారు. సరిపడా విశ్రాంతి తీసుకోవాలి. మనసుకు శక్తి ఉంటే శరీరానికి వస్తుంది. మీరేమన్నానండి, వారం రోజుల తర్వాతే మీరు పనిచేయడానికి పర్మిషన్. సహదేవైన, ఇంత శ్రద్ధగా నన్ను చూసుకునేవాడో లేదో. వాడి లేని లోటు లేకుండా చేస్తున్నా. మీ కాఫీ తెస్తాను, ఫ్రెష్ అవ్వండి. అంతేకాకుండా మిమ్మల్ని ఈ కండిషన్లో వదిలి వెళ్ళలేను బాబా. నువ్వు ఆ మాట అన్నందుకు చాలా సంతోషంగా ఉంది అజయ్. వెళ్ళమన్నానే కానీ